వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలను బీట్రూట్ విత్తనాలు ఎలా నాటుకోవాలి ఏ విధంగా నీరు అందించాలి ఎలాంటి టబ్బుల్లో ఈ విత్తనాలు జల్లుకోవాలనేది వీడియో ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను మనం గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసినట్లయితే కనుక ఇలా బీట్రూట్ అలా తేలిగ్గా అయ్యేవి వాటితోనే స్టార్ట్ చేసుకోవాలి గార్డెనింగు అలాగే టబ్బు కొంచెం లోతుగా ఉన్నది తీసుకొని ఇలాగ హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఆకుకూరలకైనా దేనికైనా ఇలాగా మనం వాటర్ వేస్తే కనుక అడుగు భాగం నుంచి వాటర్ కిందకి వెళ్ళిపోయేటట్టు చూసుకొని ఆకుకూరల విత్తనాలు కానీ ఇలాగ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ విత్తనాలు ఇలా జల్లుకోవాలి ఇలా హోల్స్ పెట్టిన తర్వాత సాయిల్ విషయానికి వస్తే మామూలు గార్డెన్ సాయిల్ అయితే సరిపోతుంది ఇలాగా ఆన్లైన్లో సాయిల్ అయితే రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి గార్డెన్ సాయిల్ మామూలుది మనకి ఎక్కడన్నా పొలాల దగ్గర మట్టి ఉన్నా సరే తెచ్చుకోవచ్చు అది దాంట్లో ఘనజీవామృతం కలుపుకోవాలి ఘనజీవామృతం అంటే ఆవు పేడతాను దాంట్లో న్యూట్రిషన్ని కలుపుతుంటారు వాళ్ళు అవి వేసుకోవటం వల్ల మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి కోకోపీట్ కూడా కొంచెం రెండు గుప్పుళ్ళు వేసుకుంటే సాయిల్ లూజ్గా ఉంటుంది ఇసుక దొరకకపోతే కనుక ఇలా కోకోపీట్ వేసుకొని లేకపోతే ఇసుకన కలుపుకోవచ్చు రెండు గుప్పిళ్ళు వేపిండి మనం గింజ విత్తనాలు నాటుకునేటప్పుడు సాయిల్లో వేపిండి కలపకూడదు తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత కలుపుకోవాలి ఇలాగ వర్మీ కంపోస్టు ఒక పావు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి సాయిల్ అంతాను దీనికి ఎండ వస్తే ఒక ఐదారు గంటల ఎండ ఉండాలి బీట్రూట్ నాటుకున్నప్పుడు దీనికి పొటాషియం కూడా చాలా ఎక్కువ అవసరం కాబట్టి బనానా పీల్స్తో తయారు చేసిన వాటర్ కానీ బనాలా పీల్స్తాను పౌడర్ కానీ వేసుకోవాలి ఈ సాయిల్లను చూస్తున్నారుగా ఈ బీట్రూట్ విత్తనాలు జల్లుకున్న తర్వాత ఆరు వారాలకి ఒక ఐదారు లీవ్సే వస్తాయి లీవ్స్ వచ్చిన తర్వాత లోపల దుంప పెరగటం ప్రారంభమవుతుంది ఈ గింజలు జల్లుకునేటప్పుడు రెండు సెంటీమీటర్ల లోతుగాను జల్లుకోవాలి విత్తనాలు సాయిల్ ఎక్కువ లూజ్గా ఉంటే దుంపలు బాగా పెరుగుతాయి ఇంకా లోతు ఎక్కువ ఉన్న టబ్బులు ఏమైనా ఉన్నా వాటిలో వేసుకోండి బీట్ లీవ్స్ సలాడ్స్ కాటుగా ఎక్కువ వాడుతుంటారు బీట్రూట్ లీవ్స్ గార్డెనింగ్ చేయటం రాదు కాబట్టి చాలామందికి ఎంత ఈజీగా స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇలా మేము వీడియో తీసి పెడతాం జరుగుతుంది ఈ మేము విత్తనాలు ఇవి నేస్తున్నాం కానీ ఒక నాలుగైదు విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే గార్డెనింగ్లో ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఒక ఐదారు గింజలు అలా జల్లుకున్నా సరిపోతుంది దుంపలు వస్తుంటాయి ఎక్కువను విత్తనాలు జల్లిన తర్వాత సాయిల్ పైన కొంచెం కవర్ చేయాలి ఇలాగా మొక్కలు వచ్చిన తర్వాత లీవ్స్ అవి వస్తాయి కదా అప్పుడు వచ్చిన తర్వాత కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ వాడాలి సాయిల్ మాత్రం ముద్దుగా ఉంటే ఈ దొంపలు పెరగవు లూజ్గా ఉండటమే ఇది బీట్రూట్ దొంపలు ఇష్టపడుతుంటాయి ఎక్కువగాను సాయిల్ లూజ్గా ఉండాలి బీట్రూట్ అనే కాదు ఆకుకూరలకు కూడా అలాగ సాయిల్ లూజ్గానే ఉండాలి సాయిల్ వేసుకున్న తర్వాత వాటర్ లైట్గా వేసుకొని ఈ బీట్రూట్ దుంపలు ఒక్కసారి మనం నాటామంటే ఎప్పుడు అన్సీజన్ అంటే ఉండదు ఎప్పుడు సీజనే వీటికి దొంపలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇలా నార్మల్ సాయిల్ కూడా వాడుకోవచ్చు అని చూపిస్తున్నాను ఈ వీడియోలను ఈ నార్మల్ సాయిల్లోనే అన్ని కలుపుకోవాలి చూపించాను కదా వీడియోలను ఏమేమి కలుపుకోవాలనేది ఇలా ఏదన్నా స్టాండ్ ఉన్నా స్టాండ్ అన్నా పెట్టుకోండి లేకపోతే ఇలా రెండు ఇటుకలన్నా పెట్టుకొని పెద్ద ప్లేట్ కూడా అడుగును పెట్టుకొని టబ్ ఇలా పెట్టుకోవాలి అప్పటివరకు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతాయి కనుక అలాగే మేము కొన్ని వీడియోలు అప్లోడ్స్ పెట్టాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి